దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కొత్తగా పది అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్కు ఈ విషయాన్ని తెలిపారు కర్ణాటక హర్యానా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఆయా రాష్ట్రాల్లోని అణు విద్యుత్ ప్లాంట్లలో కొత్త అణు రియాక్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థ శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం పీఎస్యూలను ప్రభుత్వం వినియోగిస్తుందని లేదా ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వీటి ఏర్పాటుకు కసరత్తు జరుపుతుందని లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కర్ణాటకలోని కైగా మధ్యప్రదేశ్లోని చుట్కా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అణు విద్యుత్ ప్లాంట్లో రెండు చొప్పున అణు రియాక్టర్లు రాజస్థాన్లోని మహీబన్ స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో నాలుగు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్పీసీఏఎల్ జాయింట్ వెంచర్లు అణు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రెండు వేల పదిహేనులో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించినట్టు చెప్పారు లక్ష ఐదు వేల కోట్ల వ్యయంతో పది అణు రియాక్టర్లను రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఫ్లీట్ మోడ్ విధానంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని పేర్కొన్నారు మరోవైపు దేశీయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ ప్రెసరైజర్ హెవీ వాటర్ అణు రియాక్టర్ల ఏర్పాటుకు పరిపాలన ఆర్థికపరమైన అనుమతులను కేంద్రం ఆమోదించినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు కొత్తగా ఏర్పాటు చేసే ఒక్క అణు రియాక్టర్ ద్వారా ఏడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అణు విద్యుత్ రియాక్టర్లు నలభై ఏడు వేల నూట పన్నెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాయని తెలిపారు దేశంలో ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్లో ఇది మూడు పాయింట్ ఒకటి ఐదు శాతమని కేంద్ర మంత్రి వివరించారు